ప్రముఖ టెక్ సంస్థ మెటా షేర్లు ఇటీవల భారీగా పెరగడంతో సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ సంపద బాగా వృద్ధి చెందింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అత్యధిక సంపద వృద్ధి చవిచూస్తున్న వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ అపర కుబేరుల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మార్క్ నికర సంపద విలువ 14.3 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. మార్క్కు మెటాలో 13% వాటా ఉన్న విషయం తెలిసిందే. మెటా షేర్ల విలువ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మార్క్ నికర సంపద విలువ మరింత పెరుగుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ మార్కెట్ వాచ్ పేర్కొంది. గురువారం పోస్ట్ మార్కెట్ ట్రెండింగ్ లో మెటా షేర్ల విలువ ఏకంగా 15% పెరిగింది. మెటా డేవిడెండ్ల అర్జనను బహిర్గతం చేస్తానన్న మార్క్ నిర్ణయంతో షేర్లకు కొత్త ఊపు వచ్చింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ కూడా 140 బిలియన్ డాలర్ల మేర పెరిగి 1.17 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మెటా షేర్ల విలువ 109% పెరిగింది. 2012లో మెటా ఐపీఓ నాటి విలువలతో పోలిస్తే ఇది 933% అధికం. ఇక ఫేస్బుక్ మాతృ సంస్థకు 2021 అక్టోబర్లో మెటాగా నామకరణం చేసిన విషయం తెలిసిందే.